నా పేరు పత్తిపాటి జ్ఞానచంద్రయ్య. నా తల్లిదండ్రులు పత్తిపాటి వెంకటరమణయ్య, లక్ష్మీకాంతమ్మ. నా స్వస్థలం నెల్లూరు జిల్లా ఇందుగురిపేట మండలం రాములపాళెం అనే కుగ్రామంలో జన్మించినాను. మేము నలుగురు సంతానం. నలుగురిలో నేను రెండవ వాడిని. ఇద్దరు ఆడపిల్లలు మా నాన్నగారికి. అంటూ రెండవ సంతానంగా 1950 జూన్ 16వ తేదీన నేను రాములపాళెంలోనే జన్మించాను. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా రాములపాళెంలోనే 5వ క్లాస్ వరకు చదువుకుంటాను. ఆ తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నెల్లూరుకు వచ్చి రేపాల సుందరరామరెడ్డి మున్సిపల్ హై స్కూల్, ఆ స్కూల్లో 6వ క్లాస్ చదివాను. అప్పుడే పరిచయమైనటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా 7వ క్లాస్ అదే స్కూల్లో చదువుతున్నారు. అక్కడి నుంచి అతని వాట్ దాటి అతని చతురత, అతను ఆటోలో అనౌన్స్మెంట్ రిక్షాలో ఎక్కి చెప్తుంటే ఎటువంటి వాళ్ళు కూడా సైకిల్లో పోయేవాళ్ళు కూడా ఆయన మాటలు వినేసి పోతుంది. అంటే ఆ రోజుల్లోనే ఆయనకి మంచి వాగ్దాటి చతురతతోనే మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తి కూడా మాతో కూడా చదువుకున్నాడు అంటే మాకు కూడా ఒక గర్వకారణమే. ఆ తర్వాత 10వ క్లాస్ వరకు అక్కడనే చదివి మా ఊరి దగ్గరలో ఉన్నటువంటి వర్షాపురం అంటే మైపాడు దగ్గర అప్పుడే SSLC కొత్తగా పెట్టారు. మళ్ళా టౌన్లో దేనికని ఉద్దేశంతో మా ఊరి నుంచి 3 కిలోమీటర్లు పోయి చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో అది చేరినాను. అప్పుడే పావుల కోదండరామిరెడ్డి ప్రముఖ డైరెక్టర్ కూడా మాతో కూడా చదివినాడు SSLC. SSLC చదివిన తర్వాత ఆయన సినీ ఫీల్డ్కి వెళ్ళిపోయినాడు. మేము PUC చేరాను బీఆర్ కాలేజీ నెల్లూరులో. అప్పుడే ఆను వివేకానంద రెడ్డి కూడా మా కాలేజీలోనే అప్పుడే చదువుతున్నాడు. ఆ కాలేజీలోనే వెంకయ్యనాయుడు గారు కూడా బీఏ చదువుతున్నాడు. నేను BSc. కొంతకాలం చదివి ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చదువు నిలిపేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి నేను ఏలూరు వెస్ట్ గోదావరి దగ్గర PHCలో హెల్త్ అసిస్టెంట్గా పనిచేశాను. 69లో చాలా ఫ్లడ్స్ వచ్చినాయి ఏలూరులో. ఆ ఫ్లడ్స్లో బుక్కాయిగూడెం, జంగారెడ్డిగూడెం వీటికి పోలేక తిరగలేక నీళ్ళల్లో పడవల్లో పోయి నాకు నేనే బాధపడతా ఉండే టైంలో మా అమ్మా నాన్న వచ్చి మనకు వద్దు ఉద్యోగము, వాళ్ళు ఇచ్చే 180 రూపాయల జీతం మన ఇంట్లో సంపాదించుకోవచ్చు, వ్యాపారం చేయొచ్చు అని చెప్పని మళ్ళా తిరిగి మళ్ళా మా ఊరు వెళ్ళాను. మా ఊరిలో వ్యాపారం చేస్తే అప్పుడే నాకు పెద్దగా వ్యాపారం తెలియదు కాబట్టి 7000 రూపాయల లాస్తో నేను కట్టలేకపోయినాను. వ్యాపారం చేయలేక మళ్ళా నెల్లూరులో ఒక మా నాన్నకు తెలిసినటువంటి ఒక మెటా గోవిందయ్య అని ఒక ఆఫీస్ ఉంటే, బ్రోకర్ ఆఫీస్ ఉంటే, ఆడ చేరి ఒక 6 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత నాయుడుపేట కళాహస్తిలో కొంతమంది వ్యాపారస్తుల ప్రోత్సాహంతో ఇక్కడికి వచ్చి మధువులాడ్జీలో ఉండి వ్యాపారం చేశాను. అప్పుడే మాధవరావు గారి కుటుంబంతో నాకు సాన్నిధ్యం జరిగింది. ఆ సమయంలోనే వ్యాపారం చేస్తూ వాళ్ళ పరిచయంతోనే బాగా అభివృద్ధికి దాంది వాళ్ళు నాకు ఇక్కడ 78లో ఎలక్షన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు MLAలుగా గెలిచి మాధవరావు గారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ పరిచయం అయినటువంటి చంద్రబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు వాళ్ళ వల్ల ప్రోత్సాహంతో సివిల్ సప్లైస్ చిత్తూరు జిల్లాకు శ్రీకాళహస్తికి డిస్ట్రిబ్యూటర్గా నన్ను నియమించడం జరిగింది. అప్పట్లోనే వెంకయ్యనాయుడు గారు కూడా నాకు సపోర్ట్ చేసినాడు. ఆ రోజు జైల్ సింగ్ ఎలక్షన్ ప్రధాన రాష్ట్రపతి ఎలక్షన్ జరిగేటప్పుడు కలుసుకున్నాము. కలుసుకొని నాకు సహాయం చేసినారు. ఈ ఇద్దరు MLAలు కూడా నాకు గ్యారంటీగా ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు, సుబ్రహ్మణ్యం నాయుడు గారు ఇద్దరు MLAలు నాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. వాళ్ళిద్దరేను వాళ్ళిద్దరి వల్లనే సివిల్ సప్లైస్ ఏజెన్సీ నాకు వచ్చింది. ఫైనాన్షియల్గా నాకు పెట్టుబడి పెట్టింది మాధవరావు గారి కుటుంబంలో మాధవరావు గారు అల్లుడు మహేశ్వరరావు గారు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువులు బహుమతి అనమాట శాంతారాము, ప్రతాపరావు గారు, వీళ్ళ 3 ప్రోత్సాహంతో నాకు అప్పట్లో 30,000 రూపాయలు సివిల్ సప్లైస్కి డిపాజిట్ కట్టాల్సి ఉంటే వాళ్లే నాకు సహాయం చేసి
మాకు డబ్బులు ఇచ్చినారు. ఆ డబ్బులతోనే సివిల్ సప్లైస్ నేను సంపాదించుకొని 3 లక్షల రూపాయలు నేను 83లో 2.5-3 లక్షల రూపాయలు నా దగ్గర ఉంటే 7 లక్షల రూపాయలు పెట్టి రైస్ మిల్లు కొన్నాను. మరో డబ్బులు వడ్డీ లేకుండా 4 సంవత్సరాలు నువ్వు సంపాదించుకొని ఏం చెప్పని ఆ రోజు ప్రోత్సహించి నాకు డబ్బులు ఇచ్చి నిలబెట్టింది ఆ కుటుంబం. ఆ సమయంలోనే నాకు తీగల కోటేశ్వరరావు అని ఒక స్నేహితుడు, బలిజ సంఘం ప్రెసిడెంట్ ఆ రోజు అతను, అతను కూడా నాకు కొంత డబ్బులు ఇచ్చి వ్యాపారానికి సహాయపడ్డాడు. అలాంటి వాళ్ళు ప్రోద్బలంతో నేను రైస్ మిల్ చేసుకుంటూ ఉండగా 99లో వెంకయ్యస్వామి, గొల్లగమూడి వెంకయ్యస్వామి విగ్రహం పటం పెట్టి పూజ చేశాను. అంటే అంతకుముందే 86 నుంచి నాకు గొల్లగమూడితో వస్తువు పోతూ ఉంటే వెంకయ్యస్వామి మీద నాకు కొంచెం నమ్మకం కలిగింది. నాకు కానీ నా కుటుంబానికి కానీ ప్రతి శనివారం అక్కడికి పోవడం, అక్కడనే నిద్ర చేయడం, అక్కడనే ఉండి రావడంలో 99లో కొంతమంది ఇక్కడ వెంకయ్యస్వామి గుడి లేదు అని అంటే నాకున్నటువంటి 1 ఎకరా 36 సెంట్లు భూమిలో అక్కడనే నేను ఒక దేవాలయం కట్టాను, వెంకయ్యస్వామి దేవాలయం కట్టాను, అద్దాల మండపం కట్టించినాను. ఎక్కడ ఈ ప్రాంతంలో లేదు, నవగ్రహాలకి భార్య భర్తలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడి అనేది ఈ ప్రాంతంలో లేదు. ఎందుకో నాకు నవగ్రహాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడి, వాళ్ళకి రంగు చెట్టు, వాళ్ళకేం చెట్టు ఉందో ఆ చెట్టు, అవన్నీ కూడా అమర్చి 9 గ్రహాలకు 9 గుళ్ళు కట్టించాను. కానీ కొన్ని కారణాల వల్ల ఇంకా కుంభాభిషేకం కాలేదు. కంచి జయేంద్ర స్వామి గారు వస్తామన్నారు, ఆయన అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయినాడు. అక్కడి నుంచి కొంచెం బ్రేక్ అయింది. త్వరలోనే అది కూడా పూర్తి చేయాలని ఒక ఆలోచన. దీంట్లో కొంతమంది నా స్నేహితులు కూడా సహాయం చేశారు. వెంకయ్యస్వామి గుడికి, అద్దాల మండపానికి నా సొంత డబ్బులతో చేశాను. నవగ్రహాలు మాత్రం సొంత డబ్బులతో చేయకూడదు అని అంటే దాదాపు 20-25 లక్షలు పెట్టి కట్టించున్నాను. ఇప్పుడు దాంట్లో నా ముఖ్య స్నేహితులు, నేను అడిగితే ఈ మాదిరి కడుతున్నాను అంటే నో అని చెప్పకుండా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఇచ్చినారు. దాంట్లో తిరుపతిలో మా రాజగోపాలని, అతను కూడా మాకు క్లాస్మేట్, రాజగోపాలని అన్నపూర్ణ లాడ్జి ఓనర్ తిరుపతిలో, అతనే నేను 150 వేలు ఇస్తాను ఇచ్చినాడు. ఒకే రోజు నేను ఇస్తున్నాను, నువ్వు చెయ్యి, మంచి పని ఇది, మంచి కార్యం అని చెప్పి ప్రోత్సహించాను. అలా జీవితం గడిచిపోతూ ఉంది. ఇప్పుడు చైతన్య వాళ్ళకు కూడా ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించి బాడు తెచ్చున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ పక్కన ఒక అశ్వి కామాక్షి కళ్యాణ మండపాన్ని పేరు పెట్టి 1996లో స్టార్ట్ చేసినాము. కాలక్రమేణా జరిగిపోతూ ఉంది. రైస్ మిల్లు 2008లో వైండప్ చేసి రోసయ్య గారు 75 నుంచి నాకు పరిచయం. ఆ పరిచయంతో ఈరోజు కూడా ఆయన చనిపోయే నాటికి కూడా గవర్నర్గా ఉండేప్పుడు కూడా నేను పోయినట్టు ఆయన దగ్గరికి ఎవరు పోయి ఉండాలనుకుంటా, ఆయన స్నేహితులు కూడా దాదాపు 5 సంవత్సరాల్లో 200 పర్యాయాలు పోయి ఉంటారు ఆయన దగ్గరికి. 200 పర్యాయాలు కూడా అన్నా నేను వస్తున్నాను అని చెప్పిన మద్రాసు దగ్గర ఫోన్ చేస్తే 12 గంటల పైన రా భోజనాల పేరుకే వచ్చాయనేవాడు. అలా మా స్నేహితుడు ఆయన నిజంగా రోసయ్య గారు నాకు పరిచయం కావడం కూడా నా పూర్వజన్మ సుకృతమే. ఇలాంటి స్నేహితులు దొరకడం కూడా నా పూర్వజన్మ సుకృతమే. నాకు ఆ ఫైనాన్షియల్గా కానీ ఒక ధైర్యం చెప్పేవాళ్ళు కానీ, నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పేవాళ్ళు కానీ, ఇలా నాకు నా స్నేహితులే నాకు అండ, నా బంధువులు కానీ నా వర్ణస్థులు కానీ ఎంతోమంది ఉన్నా దాంట్లో ముఖ్యంగా నాకు వెన్ను తట్టి భారత్ గ్యాస్ ఏజెన్సీ వచ్చేదానికి మూల కారకుడు రోసయ్య గారు. ఆ రోసయ్య గారు వల్లనే మీకేం భయం లేదు, నువ్వు చెయ్యి అని ధైర్యం చెప్పి చేసినోడు రోసయ్య గారి. అలాగే చాలా పర్యాలు కూడా నేను తెలుసుంటాను వెంకయ్య నాయుడు గారిని. ఒకరోజు ఎవరో మాట్లాడుతుంటే నన్ను లోపల పంపించాలంటే కొంచెం తటపటాయిస్తా ఉన్నాడు. తలుపు తీసినాను, తలుపు తీసినడికే రా ముందుకని చెప్పి లోపలికి పిలిచి నేను తెచ్చిన మాలను నాకే చేసి కౌగులించుకొని వెంకయ్య నాయుడు అంత ఆప్యాయతగా, ఎందుకంటే ఆ చిన్ననాటి స్నేహితం అనేది అంత గొప్పతనం ఉంటుందేమో అనుకున్నాను నేను.
లేకపోతే ఆయన పొజిషన్కి మనల్ని మనకు పూలమాలి వేయాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి కూడా నాకు పరిచయం కావడం కూడా, మాతో కూడా వన్ ఇయర్ సీనియర్, నాకన్నాను పరిచయం కావడం కూడా నా గొప్ప, నా గొప్పతనము, నాకు ఒక అదృష్టం అది. అది విషయం. తర్వాత అమ్మండి దేవస్థానానికి శ్రీయుతులు మాజీ మంత్రి గారైనటువంటి గోపాలకృష్ణారెడ్డి కూడా నాకు అడగకనే, చంద్రయ్య నువ్వైతేనే బాగుంటుంది అని చెప్పకనే పేపర్లో చూసేంత వరకు నాకు చెప్పలేదు. ముందు రోజు కూడా మాట్లాడాం ఇంటి దగ్గర హైదరాబాద్ ఉదయం స్టేషన్ దిగి వచ్చేటప్పటికే అందరు నన్ను కంగ్లాచులేషన్ చెప్తున్నారు. ఏమయ్యా అంటే బోర్డు మెంబర్ అయినాను డైరెక్ట్ దేవస్థానానికి అన్నాడు. నేను రాత్రి కూడా మాట్లాడాను, ఏం చెప్పలేదే గోపాల్ అన్న అని చెప్పి అనుకున్నాను. అంత ఆప్యాయతగా కూడా నాకు చేసినాడు. నేనంటే కూడా చాలా గౌరవంగా, ఆయన మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్యేగా లేకపోయినా నాకంత విలువ ఇచ్చేవాడు, అంత మంచి వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి. మన 4వ తారీఖు పోయి కలిసినాను. నిజంగా మన రోసయ్య గారి రోడ్డు దగ్గర వెళ్ళి పూలమాల వేసి మళ్ళా నేను గోపాలను కలిసినాను. చాలా ఆప్యాయంగా ఆయన భావం తెలుస్తుంది, మాటలు పెద్దగా రాలేకపోయినా ఆయన భావం అంతా ఇదిగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ అబ్బాయి సుధీర్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇది నా జీవితము. ఇప్పుడైతే లక్షణంగా నాకు ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి. మా అమ్మాయిని నా సొంత బావమరిదికే ఇచ్చి పెళ్లి చేశాను. ఆస్తుల గురించి నేను చూడలేదు. వాళ్ళు పేదోళ్ళైనా మా బావమరిది అనే ఒక ఇదిలో ఆనాడు నాకు ఏ ఆస్తులు లేకపోయినా 75 ఫిబ్రవరిలో వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసినాడు. అలాంటి పరిస్థితి నాకు ఇచ్చి పెళ్లి చేసినారు కాబట్టి మా అమ్మాయిని కూడా వాళ్ళకే, వాళ్ళ ఇంట్లోనే ఇచ్చినాము. మా అబ్బాయిలు ఇద్దరు కూడా బాగానే చదువుకున్నారు. చదువు లేదు నాకు రాలేదు కాబట్టి చదువు విలువ ఉండాలా, వ్యాపారం కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనే ఉద్దేశంతో మా అమ్మాయిని MCA చేశాను. MCA, MTech, MBA 3 PGలు చేసి కూడా నా దగ్గరనే ఉన్నాను. తర్వాత మా 2వ అబ్బాయి హైకోర్టులో అడ్వకేట్గా 10 సంవత్సరాలు బిఏ చేసి ఉన్నాడు. వద్దనుకొని మాకు సంపాదించాలా అక్రమంగా అని చెప్పని ఉద్దేశం ఉండదు, న్యాయపరమతమైనటువంటి. ఎందుకంటే మా జన్మత వయస్సు, ఒకరిని అన్యాయం చేసి ఒకరిని కడుపు కొట్టి సంపాదించి అనేది లేదు, మా పిల్లల్లో కూడా లేదు. అందుకే హైకోర్టులో మా వాడు డబ్బులు తీసుకోకుండా నేను పంపించే నెల నెల 10,000 ఒకరికి దగ్గర పీడించొద్దు, పీడిస్తే వాళ్ళు మన దగ్గర నవ్వత ఇచ్చినా పక్కకు పోయి ఏడుస్తారు అనే ఉద్దేశంతో నేను డబ్బులుగా నేను ఎప్పుడు కూడా ఆ వ్యాపారంలో కూడా నేను ఫస్ట్ నుంచి కూడా నాకు వ్యాపారంలో ఏదన్నా కొనిపెట్టి లాభం రావాల్సిందే కానీ ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని పీడించి చేయాలని కూడా నాకు లేదు. 52 సంవత్సరాలు వ్యాపారంలో ఉన్నాను. 71 జూలై 27 కళాస్థితికి వచ్చినాను. వచ్చి వ్యాపారంలో స్థిరపడ్డాను. అంటే దాదాపు ఎన్ని ఏళ్ళు ఏంటుందో లెక్కేసుకోండి, 29, 21, 50 ఏళ్ళు పైన అయింది నేను వ్యాపారానికి. ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేసింది 70లో నేను వ్యాపారం స్టార్ట్ చేసింది. 71లో కాళాస్త్రికి వచ్చాను, 27 వచ్చినాను. కానీ నాకు అప్పటి నుంచి కూడా వ్యాపారం ద్రోహచింతనం అనేది. వ్యాపారంలో మనం చేయొచ్చు కానీ ఒకరిని కడుపును కొట్టి ఇబ్బంది పెట్టేవాడి కాదు. ఇంకా ధర్మకార్యాలు అంటావా, వెంకటేశ్వరు గుడి కట్టాము బాగుంది. తర్వాత అద్దాల మండపం కట్టాము స్వామికి. అసలు ఆయన జన్మించినటువంటి, ఆయన ఉన్నటువంటి గొలగముళ్ళలోనే అద్దాల మండపం లేదు. ఇక్కడ కట్టాలనే ఉద్దేశంతో సాయశక్తుల కోరికాడి కట్టించాము, నవగ్రహాలు మండపాలు కట్టించాము. సరే, కాళహస్తికి వస్తే ఎవరు ఏ వయసుడు వచ్చినా భోజనానికి ఇబ్బంది పడేవాడు. నేను బాగా బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆలోచించాను, మనం ఇక్కడ అన్నదాన సత్రం పెడితే బాగుంటుంది, 10 మంది వయస్సులకు అన్నం పెట్టచ్చు అనే ఉద్దేశంతో అనుకుంటుండగా
వేముల వాళ్ళ నుంచి నూకల శ్రీనివాసులని, అతను పరిచయం లేని వ్యక్తి, నాకు అసలు సంబంధమే లేదు. ఆయన వచ్చి, అన్న ఇక్కడ అర్ధదారి సత్రం పెట్టాలనుకుంటున్నారు, మీ సహాయ సహకారాలు ఉంటాడు. నేను ఒకటే చెప్పాను, డబ్బుగా నా దగ్గర లేదు, నేను పెట్టలేదు, మీ ఇష్టం, మీరేమి రూపాయి పెట్టదు, మేము పెట్టి నడిపిస్తాం, మీ పేరు ఉంటేస్తాను. సరే ఎందుకు వచ్చి అడిగినారు, నా అభిలాష కూడా చాలా సంవత్సరాలుగా ఉంది. సరే ఆ రోజు 2008లో స్టార్ట్ చేశాం. ఈ రోజుకి ఈ ఇద్దరు మందితో, రెండు మంది వ్యక్తులు వచ్చారు అంతే వయసులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 9 లక్షల మందికి పెట్టాం భోజనం. ఇందులో నా గొప్పతనం కన్నా మా సెక్రటరీకి, నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, మా సెక్రటరీ నూకల శ్రీనివాసులు గొప్పతనమే. ఇక్కడ పెట్టాము, తిరుపతిలో పెట్టాము. రీసెంట్గా 29 మొన్న పోయిన పై నెల షిరిడీలో కూడా ఓపెన్ చేశాం. డైలీ అక్కడ కూడా నాకు ఏందో అర్థం కాల, రోజు 50 మంది 100 మంది వస్తూనే ఉన్నారు. అంటే అక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, మహారాష్ట్ర ఓన్లీ వైశ్యాస్ అనేది లేదు, ఏ క్యాస్ట్ వాళ్ళు వచ్చినా పెట్టాలి భోజనం. అలాంటిది పెడుతున్నాం, జరిగిపోతుంది. అంటే దీనికి అంతటి కారణం ఎవరంటే, మాకు 20,000 మంది పైన ఖాతా డోనర్స్ ఉన్నారు. ఆ డోనర్స్ కూడా ఏంటంటే, ఒకతూరి 2,000 ఇచ్చినాడు అనుకోండి డొనేషను, మరుసటి సంవత్సరం అయ్యా 10,000 ఇస్తాను రండి, లేదా మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి పంపిస్తాను అని వాళ్ళకై వాళ్లే చెప్పేవాళ్ళు 140-150 మంది ఉన్నారు. అందువల్ల మాకు జరిగిపోతుంది, వాళ్ళ యొక్క దయతో, వాళ్ళ యొక్క కృతజ్ఞతతో, వాళ్ళు ఇచ్చే చందాలతో జరిగిపోతుంది. రీసెంట్గా రేపు మార్చి లోపల కాశీలో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాము, ప్రయత్నం చేసినాం. తర్వాత ఏమైందంటే, అక్కడ మేము చూసిన బిల్డింగు ఇప్పుడు కాశీ వెళ్ళిపోయింది, బాగా కట్టారు, దాంట్లో వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ కొత్తగా ఇంకొక చూస్తూ ఉన్నాము, మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, చెప్పినాము, వాళ్ళు చూస్తున్నారు. పండుగ పోయిన తర్వాత రమ్మంటున్నారు, పండుగ పోయిన తర్వాత పోయి అక్కడ కాశీలో కూడా పెట్టాలన్న ఒక ప్రోత్సాహం ఉంది. శ్రీకాళహస్తీశ్వర ఆర్య వైశ్య వాసవి నిత్యాన ట్రస్ట్ మహారాష్ట్రలో కూడా పెట్టాము, ఎక్కడ షిరిడీలో 2వ గేట్ ఎదురు సందులోనే మన సంస్థ యొక్క సత్రం ఉంది అక్కడ. ఎంతమంది వచ్చినా భోజనం లేదను, 12 గంటల లోపల ఎంతమంది పేర్లు రాసుకుంటారో అంతమందికి భోజనం పెడుతున్నాం. 1 రూపాయి నువ్వు డబ్బిస్తేనే పెడతామనేది ఎక్కడా లేదు మా పద్ధతి. భోజనం చేసిన తర్వాత వాళ్ళ ఇష్టం, ఎందుకంటే యాత్రకు వచ్చిన వాళ్ళు డబ్బులు ఉంటాయో ఉండవు. చాలామంది తినేసి పోయి ఇళ్ళకి పోయి పంపించిన రోజులు ఉన్నాయి, చాలామంది ఉంటారు. వయస్సుల్లో కూడా చాలామంది ఈ దాన ధర్మాలకు గాను వాళ్ళు చేసే వ్యాపారంలో పంపించి పెడతారు. ఇది తెలంగాణ సైడ్ ఎక్కువ, గుంటూరు కాడి నుంచి చాలామంది వయస్సుల్లో ఈ భావన ఉంది. అడిగితే ఇచ్చేవాళ్ళు 10 మంది అయితే అడక్కనే మన యొక్క సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతులు చూసి మా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానము, భోజనము మేము ఎలాంటి లోపం చేయము. ఈరోజు కూడా 5,200 రూపాయల క్వింటాల బియ్యము కర్నూలు బియ్యం తెచ్చి పెట్టాం. ఏ బియ్యం అంటే ఆ బియ్యం పెట్టాం, కూరలు బాగుండాలా, మీకు 5-స్టార్ హోటల్లో ఏ విధంగా ఉంటుందో భోజనం ఆ విధంగా ఉండాలి, తినేసి పోయేవాడు తిట్టకూడదు, ఆ పరిస్థితితో పెడుతున్నాము. ఈరోజు కూడా బాగానే జరుగుతున్నాయి. తర్వాత భద్రాచలం కానీ యాదాద్రి కానీ ట్రై చేస్తున్నాం. అదొక అక్కడ 5 దగ్గర్లు పెట్టాలని మా ఉద్దేశం. ఈ 5 దగ్గర్ల ఆ ఈశ్వరుడు కృపతో, జ్ఞాన ప్రసన్నాంబాదేవి ఆశీస్సులతో, మా కులదైవం వాసవీదేవి కృపతో జరగాలని కోరుకుంటున్నాం. ఏ విధంగా మరి చేస్తారు, నాకైతే 71 సంవత్సరం వెళ్ళిపోయింది, 71 రన్ అవుతుంది. ఈ 5 పెట్టాలా నా జీవితంలో ఒక ఆశయం, ఈ ఆశయానికి భగవంతుడు తోడ్పడి నెరవేరుస్తాడని, ఇప్పటి వరకు నెరవేరుస్తున్నాడు, ఇంకా నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఈ చెట్లు ఆరేడు చెట్లు, మామూలుగా ప్రపంచంలో ప్రతి చెట్టుకి పూత పోయిందే కానీ కాయ రాదు.
ఈ మారేడు చెట్లకు మాత్రం పూత లేకనే కాయగానే పుడుతుంది. ఇది ఒక విశేషమైనటువంటి స్థలం, విశేషమైనటువంటి చెట్లు పుట్టడం. ఈ చెట్లలో వేప చెట్టు కూడా పుట్టింది, స్వయంభూ వేప చెట్టు పుట్టింది. అందువల్ల లక్ష్మీదేవి, ఆ పార్వతీదేవి, ఆ ఈశ్వరుడు కలిసి ఏదో పుట్టినటువంటి స్థలం అని చెప్పని భావిస్తుంటారు పెద్దలు. ఈ అవకాశం ఇచ్చిన శతాక్షి టీవీ యాజమాన్యానికి, కోల వెంకటేశ్వరరావు గారికి నా కళాభివందనములు. ఇంతసేపు వీక్షించినటువంటి ప్రేక్షకులకి నా అభినందనలు, నమస్కారం చెప్పుకుంటూ